హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మధ్యాంధ్ర జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి, వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం మరింతగా బలపడుతుంది. దీని ప్రభావంతో ఇప్పటికే గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, మైలవరం, తిరువూరు, ఐపోలవరం, ఆ తరువాత రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఐపోలవరం, బొబ్బిలి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇక విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి కొంతమేర ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా ఎటువంటి వర్షాలు నమోదు కావు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇకపోతే రానున్నటువంటి 4 రోజుల పాటు అత్యధికంగా వర్షాలు కురిసే జిల్లాలు మధ్యాంధ్ర, అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాలు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.